వైఎస్ఆర్టీయూసీ మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్ రాజారెడ్డిని నియమిస్తూ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. పద్మావతిపురంలోని భూమన నివాసం వద్ద ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ 121,000 కోట్ల రూపాయలు నేరుగా మహిళల బ్యాంక్ ఖాతాల్లో వేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. అభ్యుదయ ఆలోచనలు ఉండడం వల్లే సామాన్యుడికి 3 పూటల తిండి పెట్టకపోతే అది అభివృద్ధే కాదని భావించే వ్యక్తి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశంసించారు. సమాంతరంగా అభివృద్ధి పనులు కూడా చేపడుతున్నారు అని తెలిపారు. వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని బలోపేతం చేయడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్మిక పక్షపాతి, కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్టీయూసీ నాయకులు వెంకటప్పారెడ్డి, సుధాకర్ రెడ్డి, కాదర్ బాబా, జాషువా, రాజేష్ కుమార్, శ్రీహరి పాల్గొన్నారు. వాళ్ళు 3 పూట్ల తిండి తినాలా అనేటువంటి ఆలోచన రావటమే అభ్యుదయం. ఆ అభ్యుదయ ఆలోచనలు ఉన్నాయి కనుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విమర్శలు వచ్చినా లెక్క కూడా చేయకుండా నా దృష్టిలో అభివృద్ధి అంటే సామాన్యుడు 3 పూటల తినటమే, వాళ్ళ క్షేమమే నా అభివృద్ధి అన్నటువంటిదే జగన్మోహన్ రెడ్డి గారి నినాదంగా ఉన్నది. సమాంతర అభివృద్ధి మిగతా రంగాలలో కూడా ఖచ్చితంగా దానికి వ్యతిరేకులం కాదు, కానీ పేదవాడికి పట్టాడు అన్నం పెట్టలేనటువంటి వ్యవస్థ కొనసాగినంతకాలము ఏమాత్రము కూడా అది అభివృద్ధి అని అనిపించుకునే పరిస్థితి లేదు. ఈ రోజున ఆ కార్మిక వర్గాన్ని యొక్క అవసరాలని ఇప్పుడు ఆయన చాలా మాటలు చెప్పినాడు. రోడ్లలో వెండర్లు, స్ట్రీట్ వెండర్లు వీళ్ళందరి క్షేమాన్ని ఆయనకు బాగా తెలుసు కాబట్టి గౌతమ్ రెడ్డి గారికి వాళ్ళను గురించి ప్రభుత్వానికి ఎప్పటికప్పటికి చెప్పే బాధ్యత కూడా తీసుకున్నారు. ఆయన నేతృత్వంలో ట్రేడ్ యూనియన్ మరింత అభివృద్ధి చెందాలని, మరోసారి అధికారంలోకి రావడానికి మిగతా అన్ని వర్గాల వాళ్ళు కూడా మీ నాయకత్వం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పనిచేయాలని మనస్ఫూర్తిగా చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక మంచి వ్యక్తిని మీరు ఈ రోజున మీ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్కు ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు వ్యక్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.